దేవర దయ. జై శ్రీమన్నారాయణ. ఈ విష్ణు సహస్రనామ పారాయణ సందర్భంగా మీ అందరికీ శుభకామనలు అందజేస్తున్నాను. సాధారణంగా విష్ణు సహస్రనామం రోజూ ఇళ్లలో పారాయణ చేస్తారు, నాకు తెలుసును, చాలామంది ఇళ్లలో. సరే, దాంతోపాటు ఇంకో సహస్రనామం కూడా జోడించి పారాయణం చేసుకునేటువంటి సంస్కారం గలవారు కొందరు ఉంటారు. కానీ వైష్ణవ కుటుంబాల్లో మాత్రం తప్పనిసరిగా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకుంటారు. అంటే తిరువారాధన చేయడానికి ముందే పారాయణం చేసే ప్రక్రియ ఉన్నది. పెరుమాళ్ళకు ఆరింపు చేసి ఆ మధ్యలో ఆరాధన చేసేటప్పుడు కూడా చేసే ప్రక్రియ ఉన్నది. వారి వారి సౌకర్యాన్ని బట్టి చేస్తుంటారు. ఈ విష్ణు సహస్రనామము కేవలం నామములు కాదు, జ్ఞాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషిభి పరిగీతాని అంటే చెప్పుకొచ్చాడు. గుణ సంబంధములు భగవంతుని యొక్క కళ్యాణ గుణ వలన ఆవిష్కరించేటువంటి నామములను ఒక మాలాకారుడు ఓ పెద్ద తోటలో ఉంచి ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి, కానీ ఏ పువ్వు ఉపాధేయము, ఏది ఉపాధేయం కాదు, ఏది పెరుమాళ్ళకి సమర్పించవచ్చును, ఏది సమర్పించరాదో తెలుసుకుని చక్కగా అందమైనవి వాడిపోనివి అటువంటి పువ్వులను గుచ్చి మాలగా తయారు చేస్తాడు. అలాగే భగవంతునికి ఈ ఎన్నో ఉన్నాయి నామాలు, లక్ష లక్షోపలక్ష, ఈ 1000 ఉన్నది. ఆయన 1000 నామాలే ఉన్నాయంటే మన సంఖ్యతోటి ఆయన పరిమితం చేస్తున్నాం అని అర్థం. 1000 కాదు, లక్షోపలక్షములు, కోట్ల నామములు ఉన్నాయి. ఈ నామాలన్నీ మనకు తెలియదు, కానీ ఋషులైన వారు ఏకాంతమైనటువంటి బుద్ధితో వారు తపశ్శక్తితో దర్శనం చేస్తే కొన్ని నామములు వారికి సాక్షాత్కరించాయి. అంటే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కళ్యాణ గుణ వైభవం వారికి గోచరించింది. అవన్నీ చక్కగా గుదిగుచ్చి మనకు ఈ సహస్రనామం ఇవ్వటం జరిగింది. ఇందులో అన్ని శ్లోకాలు ఒక్కొక్కటి ఒక్కొక్క సహస్రనామం వంటిది, కానీ అసలు ప్రారంభంలోనే ఉన్నటువంటి శ్లోకాలు ఒక రెండు తీసుకుంటే అది భగవద్ రామానుజ సిద్ధాంతం. రామానుజాచార్యుల వారికి ఒక సిద్ధాంతం ఉంది కదా, రామానుజుల పెద్ద విగ్రహం చూస్తున్నాం, ఆయనకు సిద్ధాంతం ఉందా లేదా? ఉంది. ఆయన శ్రీభాష్యాది గ్రంథాలను రచించి ఒక అద్భుతమైన సిద్ధాంతం లోకానికి అందించారు. మరి ఈ సిద్ధాంతం అందించడానికి ప్రేరకమైనది ఏది అంటే విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి మొదటి రెండు శ్లోకములు వారికి ప్రేరకములు. ఎవరైనా ఈ రెండు శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుకుని అయ్యా ఇదే రామాను సిద్ధాంతం అని చెబితే తప్పనిసరిగా అంగీకరించి తీరవలసిందే. ఏమిటి వారు చెప్పిన సిద్ధాంతం అంటే, ఈ సమస్తమైనటువంటి విశ్వము విష్ణువు, ఈ సమస్త విశ్వము విష్ణు, ఆ విశ్వమంతా విష్ణువు కనుకనే విష్ణువు యొక్క నామములలో విశ్వం అనేది కూడా ఒక నామంగా చేరిపోయింది. విష్ణు అనేది ఒక నామంగా ఉన్నది. ఎందువల్లండి ఈ విశ్వమంతా విష్ణువు అవుతున్నది అంటే, సమస్త విశ్వాన్ని తన వశంలో ఆయన పెట్టుకున్నాడు కనుక. ఎవరినన్నా ఇదంతా అయిందండి అని అంటే ఎందువల్ల అయిందంటాం? ఆయన వశంలో ఈయన పెట్టుకోగలిగితే, ఇక్కడ ఉండేటువంటి ప్రతి అంశమును ప్రతి అంగుళాన్ని ఆయన కంట్రోల్ చేయగలిగినట్టయితే ఆయన ఏమంటాం? తన వశమందు పెట్టుకున్నాడు కనుక, వషట్కార వశంలో పెట్టుకున్నాడు కనుక ఆయనేనండి ఇదంతా కూడా ఆయనే అంటామన్నమాట. ఏమిటి ఆయన చేసినటువంటి పని? కాలాన్ని నియమించాడు, ఈ సృష్టిలో ఉండేటువంటి వస్తువుల యొక్క స్వరూప స్వభావాలు నిరూపించాడు, వాటికి పేర్లు పెట్టాడు, వీటన్నింటినీ నిర్వహిస్తున్నాడు. ఓ పిల్లాడిని కనగానే సరిపోలేదు, వాడికి పుట్టిన దగ్గర నుంచి ఆమ్లం ఇవ్వాలి, నెత్తికి పూసుకోవడానికి ఇవ్వాలి, వాడికి ఆ తల్లికి పాలు లేకపోతే వీడు పాలు ప్యాకెట్లో ఇంకోటో ఇంకోటో పట్టుకొచ్చి ఇవ్వాలి. ఎన్ని రకాలుగా వాడిని పోషణం చేస్తే పిల్లవాడి పైకి వస్తాడు? పిల్లవాడిని కనగానే సరిపోలేదు కదా. ఈ సమస్త విశ్వాన్ని ఆయన ఏర్పరిచినాడు. ఇలా ఏర్పరిచిన దానిని ఆయన తన వశంలో పెట్టుకుని ఏం చేస్తున్నాడు అంటే, భూత భవ్య భవత్ ప్రభు, భూతం ఇతఃపూర్వం ఉన్నది, భవ్యం రాబోతుంది రాబోయేది, భవత్ ఇప్పుడు ఉన్నది. అంటే త్రికాలములకు సంబంధించినటువంటి ఏ వస్తు జాతం అయితే ఉన్నదో ఆ ప్రతి వస్తువుకి కూడా నిన్న పుట్టినదానికి అంటే ముందు ముందు పుట్టబోయేదానికి ఇవాళ ఉన్నదానికి ఆయన ప్రభు నియామక. ప్రభు అంటే ఎవరు? ప్రభువు నియామకుడైన వాడు. అరే గోదావరి దూకమంటాడు ప్రభు, దూకవలసిందే, దూకిన తర్వాత బతికి బయట పెడితే అయ్యా మహాప్రభు మమ్మల్ని ఎందుకు దూకమన్నారని అప్పుడు అడగాలి. అంతేగాని
ముందే నేను ఎందుకు దూకాలంటాను వీళ్ళే, డూ ఆర్ డై, చేస్తావో చేయి లేకపోతే చావు, అది ప్రభు శాసనం అంటారు. అటువంటి నియామకుడైన వాడు ఈ వస్తువుకి స్వభావం ఉండాలి అంటే ఆ స్వభావ దురతిక్రమ, దాన్ని ఎవ్వరు కూడా అతిక్రమించడానికి వీల్లేదు. మనం కూడా అంతే, నాకు ఒక స్వభావం ఉంది, మా పురుషోత్తమరావు గారు ఒక స్వభావం, ఇంకోరికో స్వభావం, ఈ స్వభావాలు మార్చండి అంటే ఎవరు మార్చలేరు, అది దురతిక్రమమైనటువంటి స్వభావం. అవంతా చేసేటువంటి వాడు ఆయన. అంతేకాదు, భూత కృత్ సమస్త వస్తువులకు స్వరూపమును ఉనికిని కలుగజేసిన వాడు ఆయన. భూత భృతు వాడికి ఉనికిని కలగజేయటమే కాదు, వాటన్నింటికి తిండి పెట్టి పోషిస్తున్నవాడు ఆయన. అసలు ఆ ఉనికి అనే పదానికే భావ ఆయనే అర్థం. అందుకే అద్వైత సంప్రదాయంలో భగవంతునికి ఏం పేరుండి మిగతా ఏం పేరు అక్కర్లేదండి, సత్తా ఆయన పేరు, ఒకటే పేరు. ఏమిటా పేరు? సత్, సత్తా, సత్తా అని ఆయన యొక్క అవికలమైనటువంటి నామం. మిగతా ఏ పేర్లైనా కొంచెం మార్పులు ఉంటే ఉండవచ్చును, కానీ తీసేస్తే తీసేయచ్చు, కానీ ఈ సత్తా అనేది తీయటాన్ని వీల్లేదు. అందువల్ల ఆయన ఆయన భావ సత్తా. అంతేకాదండి, భూత ఆత్మ ఆయన ఎక్కడన్నా ఉన్నాడా? ఉన్నాడు, పరమపదంలో ఉంటాడు. ఆయనకు ఒక ప్రైవేట్ అబోర్డ్ ఉంది, ప్రైవేట్ అబోర్డ్లోనే ఉంటాడు, కానీ అఫీషియల్ అబోర్డ్ ఒకటి ఉండదు, అక్కడ కూర్చుంటాడు. ఎక్కడ ఉండాలండి? అధికారి అయిన వాడు, నియామకుడైన వాడు ప్రైవేట్ అబోర్డ్లో తక్కువ కాలం ఉండాలి, ఎక్కువ కాలము తాను కార్యరంగాన్ని ఎక్కడ చేస్తాడో అక్కడ ఉండాలి. అందులో పరమపదంలో ఉంటాడు, అక్కడ ఉండి సదా పశ్చంతి సూరయహాన్ని నిరంతరము కన్నులు అర్పకుండా చూచేటువంటి వారందరికీ ఆనందాన్ని ఇస్తాడు. కానీ అదే సమయంలో ఇక్కడ ఆయన ఉంటాడు, ఉండి భూతాత్మ భూతభావన ఆ సమస్త ప్రాణులను కూడా భావింపజేసేవాడు. అయితే ఏమండి, భూతభావన అన్నప్పుడు కుమ్మరివాడు కుండలు చేస్తున్నాడు, కుండ తయారు చేసినప్పుడు ఒంటికి కొంచెమైనా మట్టి అంటుందా? అంటదా? మిస్టర్ క్లీన్గా కూర్చొని ఒంటికి మట్టి అంటకుండా ఏ కుమ్మరివాడు ఒక్క కుండ కూడా తయారు చేయడు. మరి ఇంత సృష్టి చేస్తుంటే ఈ సృష్టిలో సాత్వికులైన వారు కొందరు, రాజసులైన వారు కొందరు, తామసులైన వారు కొందరు, పశువులు పక్షులు మృగములు అందులో అటవిక అటవుల్లో ఉండేవి గ్రామ్యములైనవి ఇన్నివి తయారు చేస్తున్నప్పుడు వీటి యొక్క స్వభావముల యొక్క తాకిడి ఆయనకేమన్నా ఉంటుందా? చెప్పాను కదా, కుమ్మరాడు కుండ చేస్తున్నాడు, ఒక్క కుండైనా మట్టి అంటించుకోకుండా చేయగలరా? చేయలేడు. మరి ఇన్ని వస్తువులకు ఇన్ని స్వభావాలు నియమిస్తుంటే ఆయనకి ఏమైనా కొంచెం అంటుందండి, ఇప్పుడైనా కొంచెం రాయసం కొంచెం తామసం ఇటువంటి ఏమైనా అంటుతాయా? అంటవండి, పూతాత్మ అతి పవిత్రమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు. అందుకే ఆయనకి ఏమైనా పేరో తెలిసినా పరమాత్మ, ఎవరికి పరమాత్మ అని పేరు లేదు. అంటే పరమాత్మ అని ఎవరైనా పేరేడు? పరమాత్మరావు, పరమాత్మ శర్మ, పరమాత్మ శాస్త్రి, పరమాత్మ ఆచార్యులు ఇటువంటి తోకలు తగిలించుకోవాల్సిందే తప్ప పరమాత్మ అనే పేరు ఎవరికి ఉండదు. కానీ ఈయన పేరు ఈయన పరమాత్మ. అందువల్లనే ఆయన భూతాత్మ భూతాత్మ పరమాత్మ కనుకనే ముక్తానాం పరమాగతి. ఎవరైనా ఈ సృష్టిలో ఉండే ఒక ప్రాణి నేను మోక్షం పొందాలి అని భావన చేస్తే ఆ మోక్షాన్ని పొందడానికి ఆయన తప్ప మరొక గతి లేనే లేదు. ఇతరులను ఎవరు ఆశ్రయించినా ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది, సూర్యుడికి నమస్కారాలు చేయండి ఆరోగ్యం ఇస్తాడు. ఏమండి, శ్రీయం ఇచ్చేది హుతాశనాథ్, మీకు డబ్బు కావాలి బాగా అంటే యజ్ఞాలు బాగా చేసుకోండి. జ్ఞానం మహేశ్వరాలు ఇచ్చేది, జ్ఞానం కావాలి శివుడిని ఆశ్రయించండి. కానీ మోక్షం ఇచ్చేది జనార్దనాథ్, మీకు ఈ సంసార బంధం నుంచి బయటపడి మోక్షాన్ని పొందాలంటే జనార్దనుడు తప్ప మరొక గతి లేదు, ముక్తానాం పరమాగతి. ఇలా మీరు చూసుకుంటూ వెడితే ఇందులో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇదే రామానుజుల యొక్క సిద్ధాంతము. ఈ సృష్టి అంతా ఆయనే సృజించాడు, అంతర్బహిష్ట లోపల వెలుపల ఆయన ఉండి ఆయన నియమిస్తాడు, స్వభావాలు ఆయనే ఇస్తాడు, ఆరాధింపదగిన వాడు ఆయన, ఈయన యొక్క మూల ఉనికి కారణమైన వాడు ఆయన, ఎన్ని తయారు చేసినా ఏ దోషము అంటని వాడు, పరమాత్మని పిలువబడేటువంటి వాడు ఆయన, విష్ణువు నారాయణుడు. ఇది రామానుజుల వారి యొక్క అద్భుతమైనటువంటి సిద్ధాంతము. మనం ఆ దృష్టితో చూస్తే ఇంకా ఉన్నాయి కొన్ని కొన్ని పాకెట్స్ లాగా ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మనకి బయటకు వస్తాయి. అందువల్ల విష్ణు సహస్రం అంటే ఏ బంచ్ ఆఫ్ నేమ్స్, ఏదో ఓ పోగు పెట్టేసినటువంటి కొన్ని నామముల యొక్క గుట్ట అని అనుకోవద్దు. ఇది అద్భుతమైనటువంటి ఒక శాస్త్రీయమైన సిద్ధాంతముతో కూడినటువంటి గ్రంథంగా భావన చేయాలి. దాన్ని మన స్వామివారు ఇవాళ మన చేత పారాయణం చేస్తున్నారు. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నెమ్మదిగా చెప్పారు కదా భగవద్గీత,
గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరి యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిసృత. ఒక గీత చాలండి, మన గీత మారిపోతుంది. ఒక విష్ణు సహస్రనామం చాలు, మన సంస్కారాలన్నీ కూడా మారిపోతాయి. రోగార్తో ముచ్చేతే రోగాత్, బద్ధో ముచ్చేత బంధనాత్, అలాగే భియాన్ ముచ్చేత భీతస్తు, ముచ్చేత ఆపన్న ఆపద, సర్వాపదల నుంచి కూడా వాడు బయటికి వెళ్ళవచ్చును. అటువంటిది విష్ణు సహస్రనామం. దాన్ని మీరు చక్కగా ఏకాంతంగా స్వామివారు మరి ఎలా ఏ ప్రక్రియలో చెబుతారో తెలియదు. వారు ఎవరు ఒక్కొక్క నామం చెప్పమని చెప్పిస్తారా, ఆ ప్రక్రియ అంతా వారు చెబుతారు మోడ్ ఏమిటో. దాన్ని మనం అనుసరించి దీనిని చక్కగా పుస్తకాలుంటే ఆ నామాలు ఒక్కొక్కటి చూస్తుండండి. చక్షురక్షర సంయోగం చేస్తే సంస్కారం బాగా కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు.